రాశికి చెందినవారు వారి జీవితకాలంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇంకా వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సింహ రాశికి చెందినవారు సాధారణంగా బంగారం కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రతి పరిస్థితుల్లో కూడా వీరు ధనంకి సంబంధించిన ఆలోచనలనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరి బాల్య దశ కన్నా వీరి యవ్వన దశ చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి బాల్య దశలో వీరు ఎక్కువగా కూడా ఏదో వెలితితోనే గడిపేస్తారు. ప్రతి పరిస్థితిని కూడా వీరు అధిగమించడానికి కూడా ధనం ఒక్కటే పరిష్కారంగా వీరు భావిస్తారు. ముఖ్యంగా వీరు అనుకున్న సమయానికి ధనం అందించకపోతే లేదా వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడం కోసం వాటిని ద్వేషించడమే ఒక మార్గంగా వీరు కలిగి ఉంటారు. అయితే ధనానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా ప్రమాదాలు కానీ రిస్క్ చేయడానికి కానీ వీరు ఇష్టపడరు. అలాగే ఈ సింహ రాశికి చెందినవారు చెడు నిర్ణయాలు కొన్ని సందర్భాలలో తీసుకోవడం వల్ల వీరు ధనాన్ని కోల్పోవలసి రావచ్చు. ముఖ్యంగా వీరి బాల్య దశలో వీరు ఏదైనా సందర్భంలో ధనాన్ని కోల్పోతే దానికి సంబంధించిన వ్యక్తులను వీరు ద్వేషించడం మొదలు పెడతారు. అలాగే వీరి పక్కనే ఉంటూ ఎదుగుతున్న వారిని చూస్తూ వీరు ఈర్ష్యపడుతూ ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వారికన్నా సునాయాసంగా ఎదగడానికి ఇంకా ఈజీగా ధనం సంపాదించేటువంటి మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. ముఖ్యంగా ధనం ఉంటే అన్నీ మన దగ్గరే ఉంటాయి అనేటువంటి ఆలోచనను కలిగి ఉంటారు. అలాగే విలాసాల కోసం ఇంకా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం కోసం వీరు ఎక్కువగానే ఖర్చు చేస్తారు. అయితే అంతకన్నా ఎక్కువగా కూడా ధనాన్ని సంపాదించడం కోసం ప్రయత్నిస్తారు. సంపద ఉంటే అన్ని సౌకర్యాలు వస్తాయి అనేటువంటి గట్టి నమ్మకాన్ని సింహరాశి వారు కలిగి ఉంటారు. అలాగే వీరికి ఆర్థిక నిర్వహణ పట్ల కూడా మంచి అవగాహన ఉంది. అలాగే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే వారితో ఆర్థిక వ్యవహారాలు చేస్తారు తప్ప అందరితో వీరు ఆర్థిక వ్యవహారాలు చేయరు. అలాగే వీరికి ధనానికి సంబంధించిన ఆలోచనలు కూడా వీరు ఎవరితో కూడా పంచుకోరు. ముఖ్యంగా వీరికి నమ్మకస్తులు వీరి దగ్గరి వ్యక్తులతో మాత్రమే వీరు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుతారు. అలాగే ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో వీరికి నష్టం వస్తుంది అనుకుంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు ఆ నష్టాన్ని తగ్గించుకునే మార్గాలను కూడా అప్పటికప్పుడు వీరు ఎంచుకోగలరు. ముఖ్యంగా ఆ విషయంలో వీరు సమర్థులు కూడా. అలాగే వీరికి ఏమాత్రం నష్టం కలగకుండానే ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కబెట్టడానికి వీరి సాయశక్తులా ప్రయత్నిస్తారు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.